కొల్చారం గ్రామంలో మొహరం పండుగ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ముగిశాయి. కన్నుల పండుగగా కులమతాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కొల్చారం గ్రామంలో మొహరం పండుగకు ప్రసిద్ధి. ఇక్కడ వేడుకలు కులమతాలకు అతీతంగా జరుగుతాయి. మొహరం నెల ప్రారంభం రోజు నిలవంక దర్శనమిచ్చిన 10 రోజులకు పీర్లను ప్రతిష్ఠిస్తారు. 10వ రోజు ఉదయం గ్రామంలోని కూడలి వద్ద పీర్లన్నీ ఒక్కచోటికి చేర్చి కలుసుకుంటాయి. అనంతరం సాయంత్రం నుంచి తెల్లవారుజామున వరకు పెద్ద ఎత్తున మేళా సాగుతుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఓ పక్క యువకులు, మరోపక్క మహిళలు హసైదుల ఆటలతో గ్రామం మారుమోగుతుంది. అనంతరం గ్రామ పొలిమేరలలోని కోతుల చెరువులో పీర్లను నిమార్జనం చేస్తారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మహమ్మద్, భక్తులు సమీర్లు మాట్లాడుతూ కొల్చారం మొహరం వేడుకలను కులమతాలకు అతీతంగా జరుపుకుంటామని తెలిపారు. ప్రతిసారి అన్నదమ్ములు లెక్క కులం మతం లేకుండా మంచిగా చేసుకుంటాం మేము. ఇవాళ పీర్ల పండుగ, అన్ని పీర్లు ఇవాళ రాస్తూ ఇవాళ అయితే సంతోషంగా అందరూ అన్న మొత్తం అందరం కలిసి మంచి చేసుకొని మేము మంచి జరగాలని, ఊరికి కూడా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. పిల్ల పండుగ మరియు కొల్చారంలో ప్రతిసారి పిల్ల పండుగ ఏ విధంగా జరుపుకున్నామో అదేవిధంగా ఈ తారీఖు కూడా కరోనా ఉన్న నేపథ్యంలో కరోనా ఆంక్షలన్నీ విధిస్తూ పిల్ల పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి కొల్చారం గ్రామ ప్రజలందరికీ నా విధంగా నా ఉపయోగం ఉదయపూర్వక ధన్యవాదాలు.